మీ ముందు ట్రై టు రిడ్యూస్ ద గ్యాప్ ఫ్రమ్ నౌ ఆన్. సురేష్ సార్ చెప్పినట్టు నేను నా ఫస్ట్ చెక్ యాజ్ డైరెక్టర్ ఇచ్చింది సురేష్ సార్. ఐ షుడ్ హ్యావ్ డన్ మై ఫస్ట్ ఫిల్మ్ సురేష్ ప్రొడక్షన్స్, బట్ జరగలేదు. కానీ సో హ్యాపీ దట్ నా ఫోర్త్ ఫిల్మ్ ఇస్ విత్ సురేష్ ప్రొడక్షన్స్. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నేను డైరెక్టర్గా అయ్యే ముందు 6 సంవత్సరాలు పట్టిందండి. అందులో 4 సంవత్సరాలు దాదాపు ఐ యూస్ టు విజిట్ సురేష్ సార్ విత్ స్క్రిప్ట్స్. ఆయన ప్రతి స్క్రిప్ట్ మీద ఆయన క్వశ్చన్స్ వేసి నోట్స్ వేసి పంపించేవారు. సో ఆ ట్యూటోరియల్ పాస్ అయినందుకే టుడే ఐ ఫీల్ ఐమ్ అ డైరెక్టర్ హూస్ మేడ్ 4 ఫిల్మ్స్. అదర్వైజ్ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ మేడ్ దీస్ 4 ఫిల్మ్స్. హీఈస్ ద బూట్ క్యాంప్ ఆఫ్ సినిమా మేకింగ్. ఎవరైనా సురేష్ సార్ అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే డెఫినెట్గా మంచి సినిమా చేస్తారు. సో థ్యాంక్ యూ సార్. అండ్ సునీత నాకు చాలా మంచి ఫ్రెండ్. సో హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ సునీత అండ్ పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ కుచ్చుపట్ల గారు అండ్ క్రాస్ పిక్చర్స్. థ్యాంక్ యూ టు ఆల్ 4 ఆఫ్ దెమ్. అండ్ ఈ సినిమా ఫస్ట్ సామ్ ఫోన్ చేసిందండి నాకు వాచ్ దిస్ ఫిల్మ్ అని. విచిత్రంగా నేను ఎక్కువ కొరియన్ సినిమాలు చూడలేదు, ఎందుకంటే అందరూ చూస్తున్నారు కాబట్టి ఇంక మనం కూడా చూడటం ఎందుకు, ఇక్కడ అవే ఐడియాలు అక్కడక్కడ తిరుగుతుంటాయని నేను చూడలేదు. దిస్ ఇస్ ప్రాబ్లీ ద ఫస్ట్ ఆఫ్ ద సెకండ్ కొరియన్ ఫిల్మ్ ఐ యాక్చువల్లీ సీన్. చూసిన వెంటనే ఐ రిమెంబర్ మై ఫస్ట్ కాన్వర్జేషన్ విత్ లక్ష్మీ భూపాల్ గారు, బికాజ్ ఆయన కూడా చూశారు. అండ్ ఆ కథలో నాకు మా అమ్మ, మా అమ్మమ్మ అంటే మన ఇంట్లో ఉన్న క్యారెక్టర్స్ అందరు కనిపించారు. ఆ భాష వేరైనా ఆ మొహాలు వేరైనా దోస్ ఎమోషన్స్ వర్ సో స్ట్రాంగ్ అండ్ కనెక్టెడ్, అంత యూనివర్సల్ స్టోరీ. సో డెఫినెట్లీ ఫెల్ట్ దట్ దిస్ స్టోరీ హ్యాడ్ టు బీ టోల్డ్ ఇన్ తెలుగు. అండ్ అక్కడి నుంచి వర్క్ చేయడం మొదలుపెట్టాం అండ్ వెరీ మెటిక్యులస్లీ వర్క్డ్ ఆన్ ద స్క్రిప్ట్. ఏమేమి మార్చాలి, ఏమేమి మార్చకూడదు. సో దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక సూపర్ హిట్ కథ చెప్తున్నప్పుడు అదొక చాలా పెద్ద బాధ్యత, ఉన్నదాన్ని చెడగొట్టకూడదు. అందులో ఏం అడాప్ట్ చేయాలనేది అది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో దట్స్ అ వెరీ ట్రికీ పార్ట్ ఇన్ డూయింగ్ అ రీమేక్. అండ్ ఐ థింక్ ఆ ఒరిజినల్ మీద మాకున్న చాలా గౌరవంతో దాన్ని చేసామండి. అండ్ ఐ థింక్ ద వన్ గుడ్ థింగ్ దట్ ఐ గాట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇస్ ఐ గాట్ మై స్టార్ కాస్ట్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. దానికి నాకు నేనే 10/10 ఇచ్చుకుంటాను డెఫినెట్గా, బికాజ్ ఐ థింక్ ద కాస్ట్ ఈస్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. అండ్ రేపు సినిమా చూసిన తర్వాత మీరే అంటారు. అండ్ అందులో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ పట్ల నేను చేసింది ఏం లేదు, అద్భుతమైన యాక్టర్స్ని తీసుకొచ్చి పెడితే మీరు కూర్చొని అక్కడ ప్రేక్షకుల్లాగా ఎంజాయ్ చేయడం ఏందని. అండ్ దట్స్ వాట్ ఐ వాజ్ డూయింగ్. లిటరల్గా నేను రోజు కొత్తగా ఒక అద్భుతమైన విజువల్స్ చూస్తే ఎంజాయ్ చేశాను మోర్ దాన్ యాజ్ అ డైరెక్టర్, యాజ్ అన్ ఆడియన్స్. సో దిస్ ఇస్ ద ఫిల్మ్ ఐ ఎంజాయిడ్ ద మోస్ట్. అండ్ లక్ష్మీ గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, ఊర్వశి గారు కానీ, రావ్ రమేష్, ప్రగతి, తేజ, అనీష, పేరు పేరున మీరు రేపు సినిమా చూసాక చెప్తారు, నేను ఇప్పుడు చెప్పడం బాగోదు. అండ్ సామ్ ఐ థింక్ దిస్ ఈజ్ హర్ మోస్ట్ యునీక్ క్యారెక్టర్ సో ఫార్. ఇప్పటి వరకు తను చేసిన సినిమాలన్నింటిలో కంటే బేబీలో మీకు ఎక్కువ షేడ్స్ కనపడతాయి. సో ఐఎమ్ వెయిటింగ్ టు షేర్ ద ఫిల్మ్ విత్ యూ, ఎందుకంటే ఇప్పుడు నేను ఎంత చెప్పినా మీకు సినిమా చూసిన తర్వాత రియలైజ్ అవుతాయి చాలా. సో ఇట్స్ బిన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ మిక్కీ, థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ మ్యూజిక్. అండ్ రిచర్డ్ ప్రసాద్, ఫెంటాస్టిక్ సినిమాటోగ్రఫర్, వెరీ వెరీ డెడికేటెడ్ పర్సన్. అండ్ లక్ష్మీ భూపాల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్క్. బేబీకి ప్రాణం పోసింది తనే విత్ హిస్ వర్డ్స్. అండ్ జునేద్ భాయ్, మై ఎడిటర్, ఆల్వేస్ మై ఫస్ట్ ఆడియన్స్ ఆయనే. సో ఫస్ట్ రష్ వెళ్ళినప్పుడు ఆయన ఎక్సైట్ అయ్యారా లేదా చూస్తుంటాను. సో ఎక్సైటెడ్, నర్వస్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు రిలీజ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.